हाय फ्रेंड्स, ना पेर नागेश्वर राव, मीरु चूस्तुन्नारु तेलुगु कॉम्पिटिटिव एग्जाम्स। चूडंडि फ्रेंड्स, मन की रैल्वे रिक्रूटमेंट बोर्ड नुंचि ओक भारी नोटिफिकेशन अनेदि रावडं जरिगिंदि। 14,033 पोस्टुलकु ई नोटिफिकेशन अनेदि रावडं जरिगिंदि। अयिते चूडंडि, ई पोस्टुलकु संबंधिंचि स्टार्टिंग डेट विषयानिकि वस्ते 02/01/2019 నుంచి కూడా మనకి స్టార్ట్ అవుతుంది। అంటే వచ్చే నెల 2వ తారీఖు నుంచి కూడా స్టార్ట్ అవుతుంది। లాస్ట్ డేట్ వచ్చేసరికి 31/01/2019। ఎస్బీఐ చలన వచ్చేసి 04/02/2019। పోస్ట్ ఆఫీస్ చలన వచ్చేసి 04/02/2019। లాస్ట్ డేట్ ఫర్ ఫైనల్ సబ్మిషన్స్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేసి 07/02/2019 గా చెప్పడం జరుగుతుంది। దీంట్లో చూడండి, మనకి की పోస్ట్ల విషయానికి వస్తే ఇక్కడ జూనియర్ ఇంజనీర్ వచ్చేసి 13,034 పోస్టులు ఉన్నవి। జూనియర్ ఇంజనీర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి 49, మెటీరియల్ సూపరింటెండెంట్ పోస్టులకు సంబంధించి 456 పోస్టులు, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి 494 పోస్టులు। టోటల్ గా కనుక మనం చూసుకుంటే 14,033 పోస్టులకి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది। ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 33 సంవత్సరాల వరకు కూడా ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది। ఎస్సీ ఎస్టీ వరకు అయితే 5 సంవత్సరాలు, ఓబీసీకి 3 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి 10 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది। పే స్కేల్ విషయానికి వస్తే మనకి చూడండి, 35,400 వరకు కూడా శాలరీ అనేది ఉండడం జరుగుతుంది। ప్లస్ అలవెన్స్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది। ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే జూనియర్ ఇంజనీర్ పోస్టులకు సంబంధించి డిప్లొమా గాని డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ రిలెవెంట్ డిసిప్లైన్స్ అని మనకి చెప్పడం జరుగుతుంది। అదే విధంగా జూనియర్ ఇంజనీర్ కి సంబంధించి మనకి ఏమంటారంటే పిజీ డిసిఏ గాని బిఎస్సి బిసిఏ బిటెక్ బిటెక్ లో మనకి ఐటి గాని సిఎస్సి గాని అయి ఉండాలి। డిఓఈఏ సిసి బి లెవెల్ కోర్స్ అని మనకి చెప్పడం జరుగుతుంది। తర్వాత డిపార్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్ పోస్టులకు సంబంధించి డిప్లొమా గాని లేకపోతే డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అని చెప్పడం జరుగుతుంది। తర్వాత కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ విత్ మినిమం 45 మార్క్స్ అని చెప్పడం జరుగుతుందన్నమాట। ఏంటంటే మీరు ఏదైనా డిగ్రీ అనేది చేసి ఉండాలి, దాంట్లో కంపల్సరీగా మనకి ఫిజిక్స్ గాని కెమిస్ట్రీ గాని ఉండాలి అని చెప్పడం జరుగుతుంది। ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ పోస్టులకు సంబంధించి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్. అదే విధంగా మనకి ఇక్కడ చూడండి, ఫీజు విషయానికి వస్తే జనరల్ అభ్యర్థులకి 500 ఉంటుంది, ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ పీడబ్ల్యూడి ఉమెన్ ట్రాన్స్జెండర్ మైనారిటీస్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించి 250 రూపాయలు ఉంటుంది। మనకి 500లో 400 రూపాయలు అనేది బ్యాక్ రావడం జరుగుతుంది। ఈ 250 రూపాయలు కూడా మనకి ఏంటంటే బ్యాక్ రావడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది। సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది। ఓకే, అయితే చూడండి, ఏ రీజియన్ కి సంబంధించినటువంటి వెబ్‌సైట్ అనేవి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది। ఆ వెబ్‌సైట్ లోకి వెళ్లి మీరు అప్లై చేసుకోవచ్చు। ఇది ఫ్రెండ్స్ ఈ పోస్టులకు సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ ఏదైతే ఉందో దీని నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి। ఓకే, మీరు ఈ తెలుగు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అనే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రతిరోజు జాబ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు, మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు। మరో విషయం, నేను మీరేంటంటే పంచాయతీ సెక్రటరీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్కి సంబంధించి పేపర్ 2కి సంబంధించి ఏంటంటే 30 గంటల వీడియో అనేది మీ గురించి తయారు చేయబడింది। ఈ వీడియో చూడడం ద్వారా ఏంటంటే ఈ యొక్క పంచాయతీ సెక్రటరీలో పేపర్ 2కి సంబంధించి ఓవరాల్ సిలబస్ అనేది కవర్ చేయొచ్చు। దీనివల్ల మీకు ఏంటంటే ఈ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో అదేవిధంగా మెయిన్ ఎగ్జామినేషన్లో రెండింటిలోనూ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది। మీరేంటంటే కొంచెం ఎక్కువ మార్కులు అనేవి సంపాదించవచ్చు అనమాట। ఈ 30 అవర్స్ క్లాసెస్ వచ్చేసి దీని ప్రైజ్ వచ్చేసి 1,000 రూపీస్ ఉంటుంది। మీలో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే నా మెయిల్ ఐడి ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఆ మెయిల్ ఐడికి మీ పేరు స్పేస్ మీ మొబైల్ నెంబర్ని వేసి మీరు అంతకుముందు ఏదైనా బుక్స్ కనుక చదువుకుంటే ఆ బుక్ నేమ్ కూడా మీరు పక్కనే రాయండి। అప్పుడు ఏంటంటే మేము మీకు బ్యాంక్ డీటెయిల్స్ అనేవి పెడతాము, తర్వాత ఈ మెటీరియల్ అనేది మీ మెయిల్ ఐడికి రావడం జరుగుతుంది। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నెక్స్ట్